కార్తవీర్యార్జును యొక్క కుమారులు ఉన్నారు, వాళ్ళకో శాపం ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను కార్తవీర్యార్జున చరిత్ర గురు చరిత్ర చెప్పట్లేదుగా, దాని జోలు కొద్దిగా వినండి చాలు. నీకు చాలా ఉత్సాహవంతులు వీరులైన కొడుకులు పుడతారు, ఆ ఉత్సాహమే వాళ్ళ కొంప ముంచేస్తుందని వాళ్ళకో శాపం ఉంది. అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్ని దగ్గరికి వచ్చారు. మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్ని కొడుకైన పరశురాముడే, కాబట్టి ఈ జమదగ్ని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తి పెట్టి తల వరికేశారు. ఆయన మురిగిపోయింది ఆయన శరీరం. ఆయన శరీరం మురిగిపోగానే ఈ పరశురాముడు వెళ్ళి ఆ అరణ్యంలో ఉన్నటువంటి వాణ్ణి పిలిచారు. పిలుస్తూ ఆ తల్లి జమదగ్ని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది. భార్గవరామ 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 అని అరిచింది. ఇన్ని మాటలు అరిచింది ఏం చెప్పారంటే మహాభారతంలో మున్నేడు మాటలు అన్నారు. అంటే 21 మాటలు అరిచింది. ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచినాడు. అన్ని మాటలు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు, నా తల్లి ఎందుకు ఇంత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని. పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోంది అని. ఆశ్రమానికి వచ్చేటప్పటికి 21 మాటలు పూర్తయి. చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పనిని అడిగాడు. నువ్వు కార్తవీర్యార్జునుణ్ణి చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జున యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్ని చంపేసింది అన్నాడు. వెంటనే ఆయనకి కోపం వచ్చి, అమ్మా ఈ క్షత్రియులు దురహంకారులు, భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు ఆతిథ్యం పొంది ఆవుని ఎత్తుకుపోయారు. ఆవుని ఎత్తుకుపోతే నేను ఆవుని విడిచిపెట్టమని అడిగితే బ్రాహ్మణుడు వెర్రివాడు చంపేసేయమన్నారు. నేను యుద్ధం చేస్తే నా చేతిలో చచ్చిపోయాడు. ఆయన ఆవుని విడిచిపెట్టలేదు కాబట్టి యుద్ధం చేసి చంపారు. నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు. ఈ క్షత్రియులు బతకడానికి వీల్లేదమ్మా, నువ్వు 21 మాటలు గుండెలు బాదుకుని అరిచావు కనుక 21 మాటలు ఈ భూమండలం అంతా తిరుగుతాను. క్షత్రియుడన్నవాడు కనబడితే చంపేస్తాను. గర్భస్థ పిండమయ్యున్నా కూడా విడిచిపెట్టను, శిశువైనా కూడా విడిచిపెట్టను. క్షత్రియుడన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. అదే కృష్ణ భగవానుడు ధర్మరాజుతో అంటాడు, కొద్ది వంశములు మాత్రమే సుక్షత్రియ వంశములు మిగిలాయి, మిగిలిన వంశాలన్నీ అంతరించిపోయాయి పరశురాముడి చేతిలో. అలా మిగిలిపోయిన వంశాల్లో ఇక్ష్వాకు వంశం చంద్రవంశం అటువంటివి కొన్ని ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఎక్కడైనా కొద్ది మంది క్షత్రియులుంటే వాళ్ళు 3 ప్రదేశాల్లో దాక్కున్నారు. ఒకటి ఆవుల మందలలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు. ఆవుల మందలలో ఉంటే మాత్రం ఆయన తొందరపడి గబగబా రాడు, ఎందుకంటే ఏ ఆవు అయినా చెనక పడుతుందని ఆగుతాడు. గోవుల మందలలోకి వెళ్ళి దాక్కున్నారు. కొంతమంది ఆడవాళ్ళు నివసించేటటువంటి ప్రదేశాలలోకి వెళ్ళి దాక్కున్నారు. ఆడవాళ్ళు ఉన్న చోటికి వెళ్ళడు. ఆడవాళ్ళు ఉన్న చేతికి గాజులు ఇలా ఇలా చూపించినా ఇక లోపలికి రాడు పరశురాము. అందుకని కొంతమంది క్షత్రియులు గాజులు వేసుకుని ఆయన వస్తుంటే చేతులు బయటికి పెట్టి చప్పుడు చేశారు, ఆడవాళ్ళు ఉన్నారని వెళ్ళిపోయాడు. అలా బతికారు కొంతమంది. మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు, శిశువుల్ని కూడా మిగల్చలేదు. 21 మాటలు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో 5 హ్రదములు తవ్వాడు. 5 చెరువులు తవ్వి 5 చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు. వాటిని శమంతక పంచకమని పిలుస్తారు. 5 నెత్తుటి చెరువులు చేసి 5టితోటి నెత్తులు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు. అది ఆవేశం. అందుకని ఆవేశావతారమే. అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం అవతారం. దాని ఉద్ధతి అసలు దాని గురించి చదవడం దాన్ని ఊహించడమే చాలా కష్టంగా ఉంటుంది. అంత దారుణంగా చంపేశాడు 21 పర్యాయాలు. మళ్ళీ బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాలు వృద్ధిలోకి వచ్చాయి. అదొక ధర్మ సూక్ష్మం, ఇప్పుడు దాని గురించి నేను ప్రస్తావించక్కర్లేదు. నేను మహాభారతం ఆదిపర్వం చెప్పినప్పుడు విన్న వాళ్ళకి జ్ఞాపకం ఉండే ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణుల వలన క్షత్రియ వంశాలు మళ్ళీ వృద్ధిలోకి వచ్చాయి. 21 పర్యాయములు భూమినంతటినీ పర్యటించి శమంతక పంచకాన్ని ఏర్పాటు చేసి 5 చెరువులు నిత్తుటితో నింపి పితృదేవతకి తర్పణలు ఇస్తే
పితృదేవతల కనపడన్నారు, ఎంత అసాధ్యపు పని చేశావురా, బ్రాహ్మణ వంశంలో పుట్టి 21 మార్లు క్షత్రియుల్ని సంహరించి భూమండలాన్నంతటిని తన స్వాధీనం చేసుకున్నాడు. ఎక్కడ పుట్టవలసిన వాడు ఈ క్షాత్రం? గాది కడుపున పుట్టవలసిన వాడు. అక్కడ పుట్టుంటే సుక్షత్రియుడై ఏమై ఉండేదో? ఆ తినే హవిష్య పాత్ర మారడం, చెట్టుని కౌగిలించుకోవడంలో, భృగువు చెప్పినట్టు చేయకపోవడంలో ఇంత ఉపద్రవం వచ్చేసింది. ఆవేశావతారం అయిపోయింది. అయిపోయి ఇంతమంది పితృదేవతలు చెప్పి తీర్థయాత్రలు చేయమంటే మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరాడు. తీర్థయాత్ర అంతా చేశాడు. చేసి వచ్చి ఒక్క పరశురాముడు రామాయణ కాలం భారతకాలం ఎన్నిటితో సంబంధం ఉన్నవాడు. ఒకనకొకప్పుడు అశ్వమేధయాగం చేశాడు. అశ్వమేధయాగం చేసి ఈ భూమిని అంతటినీ దానం చేసేస్తాను, ఆయనదేగా భూమి, ఈ భూమినంతటినీ దానం చేస్తాను, ఈ భూమినంతటినీ దానం చేస్తే పుచ్చుకోగలిగిన బ్రాహ్మణుడు ఎవడని అడిగాడు. ఏ బ్రాహ్మణుడు పుచ్చుకుంటాడు ఈ భూమినంతటినీ ఇచ్చేస్తానంటే? అంటే అలా పుచ్చుకోగలిగిన సమర్థత ఉన్నవాడు, అన్ని ప్రాణులకు అన్నం పెట్టవలసిన వాడు కశ్యప ప్రజాపతి ఒకడే. ఎందుకంటే జీవులన్నీ కశ్యప ప్రజాపతి బిడ్డలు, అందుకని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. కశ్యప ప్రజాపతి అంటే ఎంత శక్తివంతుడో తెలుసా? ఇప్పుడు దాన్ని చెప్పవలసిన అవసరం లేదు, కానీ బ్రహ్మవైవర్త పురాణం నుంచి ఓ మాట చెప్తా. అధర్మం ఎక్కువైపోయి ఒకనొకప్పుడు భూమి కిందకి కుంగిపోయి, కుంగిపోతే నా బిడ్డలకి అన్నం లేదు, నువ్వు కుంగిపోతే ఎలా పైకి రావాలి, మళ్ళీ చాలామంది ప్రాణులు నష్టమైపోతున్నారని ఆయన భూమి కిందకి వెళ్ళి తన ఊరువుల్ని అంటే తన తొడల్ని అడ్డుపెట్టి పైకెత్తాడు. కశ్యప ప్రజాపతి తపశ్శక్తి అంతటిది. కశ్యప ప్రజాపతి యొక్క ఊరువుల మీద పైకి లేచింది కాబట్టి ఈ భూమికి ఉర్వి అని పేరు వచ్చింది, అందుకు ఉర్వి. కశ్యప ప్రజాపతి దానం పట్టాడు కాబట్టి పరశురాముడి దగ్గర భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. ఈ రెండు పేర్లు కశ్యప ప్రజాపతి వల్లే వచ్చాయి. భూమినంతటినీ పుచ్చుకున్న కశ్యప ప్రజాపతికి పరశురాముడి శక్తి తెలుసు. ఆయన అన్నాడు, నువ్వు నాకు దీన్ని దానం చేసేసావు, దానం చేసేసిన తర్వాత ఇంకా దీని మీదే నువ్వు ఎలా ఉంటావు? ఈ ఇల్లు మీకు దానం చేసేసానండి అని చెప్పి నేనే ఆ ఇంట్లో ఉంటున్నాను అనుకో, నీకెందుకు ఆ దానం? ఇచ్చేయాలి కదా, ఇంకా నువ్వు ఉండకూడదు కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతానంటే దక్షిణ దిక్కుకు వెళ్ళమన్నాడు. తిన్నగా వెళ్ళి మహేంద్రగి పర్వతం మీద కూర్చున్నాడు. అది ఎక్కడిది అంటే ఆ యువతలో ఉన్న పర్వత శిఖరం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచాడు. పిలిచి, నేను నిలబడడానికి భూమి లేదు, కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను కాబట్టి నేను నిలబడడానికి కొంత భూమిని సముద్రమా వెనక్కి వెళ్ళన్నాడు. అంటే సముద్రానికి భయం వేసింది, అసలే కోపిష్టి. వెనక్కి వెళ్ళంటే ఎంత వెనక్కి వెళ్ళాలి? బాగా వెనక్కి వెడితే ఎవడిమ్మన్నాడంతా, నేను ఆశపోతున్నా అంటాడు. తక్కువ ఇస్తే ఏమిటి నీ అహంకారం, అంతే ఇస్తావా అంటాడు. 21 మాటలు క్షత్రియుల్నే చంపినవాడు, కార్తవీర్యార్జునుడిని చంపాడు, నేనే పాటి. భయమేసి ఆవిడ సముద్రుడు అన్నాడు, నేను వెనక్కి వెళ్ళడం కాదు, నేను ఎంత వెనక్కి వెళ్ళాలో నువ్వే చెప్పన్నాడు. ఎంతవరకని ఇలా ఎలా చెప్పనన్నాడు, నీ పరశువు విసురు, అది సముద్రంలో ఎక్కడ పడుతుందో అక్కడ వరకు వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. గిరగిర తిప్పి విసిరాడు. విసిరితే ఆ పరశు సముద్రంలో పశ్చిమ దిక్కుకి ఎంత దూరం పడిందో సముద్రం అంత వెనక్కి వెళ్ళింది. అందుకే ఇప్పుడు ఉడిపి మొదలైనటువంటి క్షేత్రాలు ఉన్న ప్రదేశం అంతా యథార్థమైన భూమి కాదు, సముద్రం పరశురాముడికి చోటిస్తే వచ్చిన భూమి. అందుకే ఆ క్షేత్రాలన్నిటినీ కలిపి ఒక పేరుతో పిలుస్తారు, పరశురామ క్షేత్రాలంటే. అప్పుడు ఎవ్వరూ ఆ ప్రదేశానికి వెళ్ళలేదు, అనుష్ఠానం లేదు, బ్రాహ్మణులు లేరు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆంధ్రదేశం, కర్ణాటక, ద్రవిడ దేశం నుంచి కొన్ని బ్రాహ్మణ కుటుంబాలని తీసుకెళ్ళాడు. వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమోనని, వెనక్కి వెళ్ళిపోతే ఇదేమిట్రా విచిత్రంగా ఉన్నామని చెప్పి వాళ్ళు వెనక్కి రాకుండా ఉండడం కోసమని సంప్రదాయం మార్చాడు పరశురాముడు. అందుకే ఆంధ్ర, కర్ణాటక, ద్రవిడ దేశాల్లో శిఖ వెనక్కి ఉంటుంది, ఇక్కడ పెట్టుకుంటారు పిలక. ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రం మధ్య శిఖా సంప్రదాయం, ఇక్కడ శిఖ ఉంటుంది, ఇక్కడ శిఖ పెట్టుకుంటారు. అందుకే శంకరాచార్యుల వారి తండ్రి గారికి శిఖ ఇక్కడ ఉంటుంది, మధ్య శిఖ. ఇప్పటికీ మీరు కేరళలో నంబూద్రి బ్రాహ్మణుల్ని చూస్తే ఇక్కడ శిఖ ఉంటుంది, మధ్య శిఖా సంప్రదాయం పరశురాముడు ప్రవేశపెట్టి. మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే ఇది ఏమిటో పిల్లకి ఇక్కడ పెట్టుకున్నావు నువ్వు అంటారు, ఇంకా వెళ్లకుండా ఉంచడానికి అలా సంప్రదాయం మార్చాడు. అక్కడ వ్యవస్థనంతటినీ పెంచి పెద్ద చేశాడు. అక్కడే శంకరాచార్యుల వారు అవతార స్వీకారం చేశారు. అటువంటి పరశురాముడు ఆ మహేంద్ర పర్వతం మీద కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆయన ఈ తపస్సు చేయడానికి పూర్వమే పులితరువుకొస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ పిల్లవాణ్ణి రక్షించాడు.
ఆ రక్షింపబడినటువంటి పిల్లవాడే పరశురాముడికి గొప్ప చిలికాడు శిష్యుడు అయ్యాడు. ఆయనకి అకృతవరుణుడు అని పేరు. అకృతవరుణుడు పేర్లే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. చేయబడని గాయములున్నవాడు అని. అకృతవరుణుడు అంటే ఒంటి మీద దెబ్బలేనివాడు అని. ఆ అకృతవరుణుడు ఇప్పటికీ ఈ రోజుకి కూడా మహేంద్ర పర్వతం మీద పరశురాముణ్ణి ఆరాధన చేస్తే ప్రతి చతుర్దశి తిథి నాడు ఆయన దగ్గరికి వస్తాడు. ధర్మరాజు గారు ఆ చతుర్దశి తిథి నాడే పరశురాముణ్ణి దర్శనం చేశాడు. ఆయన మహేంద్ర పర్వతం మీద కూర్చుని ఉండి కశ్యప ప్రజాపతికి భూమిని దానం చేసి తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేసాడు. దానం చేసినప్పుడే ద్రోణాచార్యుల వారికి తెలిసింది. అప్పటికి ద్రోణాచార్యుల వారు కటిక దరిద్రంలో ఉన్నారు. ఇంత దరిద్రంలో ఉన్నాను, మహానుభావుడు పరశురాముడు అందరికీ అన్నీ దానం చేస్తున్నట్ట, నేను వెళ్ళి ఏదైనా దానం అడుగుతానని పరశురాముడి దగ్గరికి వచ్చాడు. అయ్యా, మీరు అన్ని దానాలు చేస్తున్నారట, పేద బ్రాహ్మణుణ్ణి నాకు ఏమైనా ఇవ్వండి అన్నాడు. అంటే పరశురాముడు అన్నాడు, అందరికీ అన్నీ ఇచ్చేశాను, నా దగ్గర ఏం లేవు, రెండే ఉన్నాయి. ఒకటి నా శరీరం ఉంది, రెండు నా దగ్గర ధనుర్విద్య ఉంది, ధనుర్వేదం. రెండిటిలో ఏది కావాలో కోరుకో ఇచ్చేస్తాను. అంటే మీ శరీరాన్ని తీసుకుని నేనేం చేస్తాను, మీ దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని నాకు ఇమ్మన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారికి ధనుర్వేదాన్నంతటిని పరశురాముల వారే ఇచ్చారు. అందువలనే ద్రోణాచార్యుల వారు అంత గొప్ప ఆచార్యుడై ఆ రోజుల్లో ప్రపంచ దేశాల అన్నిటి నుంచి కూడా విలువిద్య నేర్చుకోవాలంటే ద్రోణాచార్యుల వారి దగ్గరికే వచ్చేవారు. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్య నేర్చుకున్నప్పుడు ద్రోణుడు ఒకడికి విద్య నేర్పకపోవడం, పరశురాముడు నేర్పడమే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి మళ్ళీ కారణమైంది. ఎక్కడ కారణమైందంటే ద్రోణాచార్యుల వారు అందరికీ అస్త్రాలను నేర్పుతున్నప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఏకాంతంలో ఉన్నప్పుడు వెళ్ళాడు గురువుగారి దగ్గరికి. వెళ్ళి, గురువర్యా, నేను మీతో ఒక రహస్యం మాట్లాడాలన్నాడు. ఏం కావాలరా అని అడిగాడు. నాకు బ్రహ్మాస్త్రం కావాలి అన్నాడు. దేనికి నీకు బ్రహ్మాస్త్రం అని అడిగాడు. అర్జునుణ్ణి చంపాలనుకుంటున్నాను అన్నాడు. అర్జునుడు ధర్మపక్షం, కర్ణుడు ధర్మపక్షం కాదు. ఎందుచేత అంటే కర్ణుడు పుట్టుక చేత సుగుణాభిశోభితుడు, గొప్ప గుణములున్నవాడు. పుట్టుక చేత ఆయనకున్న విభవం మహాభారతంలో ఎవరికీ లేదు. సహజ కవచకుండలములున్నవాడు సూర్యపుత్రుడు కుంతీదేవి కుమారుడు. కానీ సంగము వలన ఆయనకొచ్చినన్ని దుర్గుణాలు ఎవరికీ రాలేదు. అన్ని దుర్గుణాలు వచ్చాయి. అందులో రెండు ప్రధానమైన దుర్గుణాలు ఏమిటంటే, కర్ణుడికి వాచాలత్వం, నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. సభాపర్వంలో అంత ప్రమాదం మహాభారతంలో ఏర్పడడానికి కర్ణుడు మాట్లాడిన మాటలే కారణం. దుర్యోధనుడు తొడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చోమ్మనడానికి కారణం కర్ణుడు మాట్లాడిన మాటలే. ఐదుగురుండి నిన్ను రక్షించుకోలేకపోయారు, ఆరవ భర్తని చూసుకోని దుర్యోధనుడిని చూపించాడు. కర్ణుడి మాటలు విని దుర్యోధనుడు తొడకొట్టి ఆ ద్రౌపదీదేవిని వచ్చి కూర్చోమన్నాడు. ఎక్కడైనా సరే సభ జరుగుతుండగా పురుషుడు తన తొడ మీద చప్పుడు చేయకూడదు, ఒక్క సంగీత విద్వాంసుడైతే తప్ప. కచేరీ జరుగుతుంటే తాళం కోసం తొడ మీద చప్పుడు చేయొచ్చు తప్ప, సభ జరుగుతుండగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్న తోట తొడ చరిచాడు అంటే వాడు అధమాధముడని గుర్తు. వాడికి సంస్కారం లేదని గుర్తు. తొడ చరచకూడదు. తొడ మీద పురుషుడు చెయ్యి వేసిన చప్పుడు ఒక్క భార్యకి తప్ప ఏ స్త్రీకి వినపడకూడదు. ధర్మశాస్త్రంలో అంత నిషిద్ధం. అంత పెద్ద సభలో నిండు పేరోలగంలో ద్రౌపదీదేవి వంక చూస్తూ తొడ చరిచాడు కాబట్టే ఆ ధర్మానికే కురుక్షేత్రంలో ఆయన తొడలు విరిగిపోయి పడిపోయాడు. అదే కారణమైంది, మహాపతివ్రతను అలా పిలవడమే కారణమైంది. కాబట్టి అటువంటి కర్ణుడు వాచాలత్వానికి ప్రసిద్ధి. రెండు, యుద్ధానికి పురిగొల్పి తాను ముందు యుద్ధానికి వెళ్ళి అందరికన్నా ముందు పారిపోవడానికి ఆయనే ప్రసిద్ధి. అందరికన్నా ముందు ఆయనే పారిపోతుంటాడు యుద్ధంలో. ఇది దుర్యోధనుడి కొంప ముంచేసి పాండవ కౌరవుల మధ్య విపరీతమైనటువంటి పగలు పెరగడానికి కారణమైంది. ఇటువంటి కర్ణుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాస్త్రం అడిగాడు. నేను ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వవని అడిగాడు. రెండు కారణముల చేత ఇవ్వను. సరి అయిన చారిత్రమున్న బ్రాహ్మణుడికి ఇస్తాను, తపస్వి అయిన క్షత్రియుడికి ఇస్తానన్నాడు. తపస్వి అంటే తనని తాను నిగ్రహించుకుని ఎంతో అవసరమైతే తప్ప వెయ్యనటువంటి వాడు, సదాచార సంపన్నుడు, నియమనిష్టలున్న క్షత్రియుడికైతేనే ఇస్తా బ్రహ్మాస్త్రం. రెండు, మంచి చరిత్ర అంటే చాలా గొప్ప నడవడి కలిగినటువంటి బ్రాహ్మణుడికి ఇస్తాను. ఈ ఇద్దరికి తప్ప మూడో వాడికి ఇవ్వను. ఈ రెండిటికి నువ్వు చెందవు, నువ్వు సూతుడివి, నీకు ఇవ్వనన్నాడు.
కడుపులో కక్ష పట్టుకుంది. అయితే ఇక్కడ మీరు ఒక అనుమానం రావచ్చు, ద్రోణాచార్యుల వారు కర్ణుడికి చెప్పలేదు కదండి, ద్రోణాచార్యుల వారు చెప్పుంటే ఎలా ఉండేది అని ఒక ప్రశ్న వేయచ్చు. ద్రోణాచార్యుల వారిది సంకుచిత బుద్ధి కాదు, మహానుభావుడు ద్రోణుడు. నేను ఇందుకు ఈ మాట అంటున్నానో తెలుసా, లోకంలో ఎవరైనా ఎవరికైనా ధనుర్వేదం నేర్పుతారు, కానీ తనని చంపడానికే పుట్టాడు అవతలవాడని తెలిసి కూడా వాడికి ధనుర్వేదం నేర్పిన ఏకైక గురువు ద్రోణాచార్యుడు. లోకంలో ఎక్కడ ఉండరు. ద్రుపదుడు మహాదోషం చేశాడు ద్రోణుడి పట్ల. అంత దోషం చేస్తే ద్రోణుడు క్షమించాడు నిజానికి. అంత క్షమించినటువంటి ద్రోణాచార్యుల వారి మీద పగపట్టి యజ్ఞం చేశాడు. ద్రోణుణ్ణి చంపే కొడుకు నాకు కావాలని ఆ యజ్ఞంలోంచి పుట్టాడు దృష్టజ్యుమ్నుడు. ద్రౌపదీదేవి ఆ యజ్ఞంలోంచే వచ్చారు. ఆ దృష్టజ్యుమ్నుడు తనని చంపడానికే యజ్ఞంలోంచి పుట్టాడన్న విషయం ద్రోణాచార్యుల వారికి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా అయ్యా మీరు నాకు విలువిద్య నేర్పండి అని వచ్చి కాళ్ళు పట్టుకుంటే తన గురుస్థానంలో ఎక్కడా అరమరికలు ఉండకూడదని దృష్టజ్యుమ్నుడికి విలువిద్య నేర్పిన మహాపురుషుడు ద్రోణాచార్యుడు. అటువంటి వాడు కర్ణుడికి బ్రహ్మాస్త్రం ఎందుకు నేర్పడు, తగిన కారణం ఉంది కాబట్టే నేర్పలేదు. ఓ నేను సూతుడును కాబట్టి, సుక్షత్రియుడను కాను కాబట్టి, చారిత్రమున్న బ్రాహ్మణుణ్ణి కాను కాబట్టి నాకు బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు. ఈ బ్రహ్మాస్త్రాన్ని పరశురాముడి దగ్గర ద్రోణుడు నేర్చుకున్నాడు. ఆ పరశురాముడు చిరంజీవి, ఇప్పటికీ మహేంద్ర పర్వతం మీద ఉన్నాడు. ఆ పరశురాముడి దగ్గర నేర్చుకుంటాను, ఈ గురువుకి తెలియకుండా ఆ గురువు దగ్గర సంపాదిస్తాను. అయితే ఈ గురువు వేసిన ప్రశ్నే ఆ గురువు వేయడని నమ్మకం ఏంటి? అందుకని తిన్నగా పరశురాముడి దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వని అడిగాడు పరశురాముడు. నేను భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అని చెప్పాడు. భృగువంశ సంజాతుడైన బ్రాహ్మణుణ్ణి అంటే నమ్మాడు పరశురాముడు. నమ్మి భార్గవాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. భార్గవాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని కూడా ఉపదేశం చేసేసాడు. ఉపదేశం అయిపోయిన తర్వాత ఓ రోజున గురు శిష్యులిద్దరూ అరణ్యంలో తిరుగుతున్నారు. శిష్యుడు అంటే కడుపున పుట్టిన కొడుకుతో సమానం. అందుకే గురువుగారు అలసిపోయి ఉంటే ఆ కింద కూర్చున్నాడు కర్ణుడు. ఒరే నీ తొడ మీద తల పెట్టుకుని కాసేపు పడుకుంటానరా అన్నాడు పరశురాముడు. సరే పడుకోమన్నాడు. పడుకున్నాడు పరశురాముడు కర్ణుడి తొడ మీద తల పెట్టుకుని. ఇంతలో దంశుడు అని ఒక రాక్షసుడు, ఆయన ఒకనొక శాపకారణం చేత చిన్న పందిపిల్ల ఎంత ఉంటుందో ఆ పందిపిల్లంత రూపాన్ని పొందాడు. దానికి 8 కోరలతో ఉంటుందని కాళ్లతోటి, అది కర్ణుడి తొడ కింద చేరింది. చేరి అది విపరీతంగా కొరికేస్తుంది, అది తొడ కొరికేస్తోంది కర్ణుడిది. తన తొడ కదిపితే గురువుగారికి నిద్రాభంగం అవుతుంది, నిద్రాభంగం అయితే దోషం అవుతుంది, దోషం అయితే గురువుగారికి కోపం వస్తుందేమో అని కర్ణుడు కదపలేదు తొడ. అది తొలిచేస్తోంది తొడని. ఆ నిత్తురు కారి 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 పడుకున్న పరశురాముడి భుజం కిందకెళ్ళింది. ఏదో గోరువెచ్చగా తడి తగులుతున్నట్టుగా తగులుతోందని పరశురాముడు దిగ్గున నిద్ర లేచి చూసుకున్నాడు. నిత్తురు ఉంది. ఆ కర్ణుణ్ణి కాలెత్తమన్నాడు. నిత్తురు కనపడింది. పరశురాముడు ఇలా చూశాడు ఆ క్రిమివంక, అది పందిపిల్లంతుంది. పరశురాముని యొక్క తేజస్సు చూసేసరికి వెంటనే అది కాలిపోయింది. కాలిపోయి అందులోంచి రాక్షసుడు పైకి లేచాడు. అయ్యా నా పేరు దంశుడు, నేను ఒకప్పుడు ఒక మహర్షి బలవంతంగా అపహరించే ప్రయత్నం చేస్తే నాకు ఆ మహర్షి శాపకారణంగా ఈ రూపం కలిగిందని శరీరం విడిచిపెట్టాడు. అప్పుడు పరశురాముడు తేరిపారి చూశాడు కర్ణుడి వంక. ఏమిరా నువ్వు బ్రాహ్మణుడవైతే ఇంత ఓర్పు ఉండదు, శరీరానికి బాధ కలిగితే బ్రాహ్మణుడు ఓర్చలేడు, దెబ్బ తగిలితే తట్టుకోడు, క్షత్రియుడైతేనే తట్టుకుంటాడు. నువ్వు క్షత్రియుడవా బ్రాహ్మణుడివి మాత్రం కాదు, నువ్వు అబద్ధం చెప్పావు, నిజం చెప్పు నువ్వెవరని అడిగాడు. అడిగితే నేను సూతుడను అని చెప్పాడు కర్ణుడు. వెంటనే పరశురాముడు అన్నాడు, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి అస్త్రాల్ని పొందావు కనుక ఆపత్కాలమునందు నీకు ఈ అస్త్రములు స్ఫురించకుండుగాక అన్నాడు. అందుకే కర్ణుడికి మరణ సమయంలో బ్రహ్మాస్త్రం కానీ భార్గవాస్త్రం కానీ జ్ఞాపకానికి రాలేదు. పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం నేర్చుకున్నాడు, భార్గవాస్త్రం ఉపదేశం పొందాడు, ప్రయోగ ఉపసంహారాలు తెలుసు. కానీ తిరిగి వచ్చిన తర్వాత దుర్యోధనుడు అడిగాడు, పరశురాముడి దగ్గర అస్త్రాలు నేర్చుకున్నావా, ఏమైంది నీ ప్రయత్నం అని అడిగాడు. నేర్చుకున్నాను కానీ పరశురాముడు నన్ను శపించాడన్న విషయం దుర్యోధనుడికి కర్ణుడు చెప్పలేదు. చెప్పకుండా
నేను వెళ్ళిన ప్రయత్నం పూర్తయింది, పరశురాముడి దగ్గర అస్త్రాల్ని ఉపదేశం పొందాను అన్నాడు. దుర్యోధనుడు కర్ణుడిని నమ్ముకున్నాడు. బ్రహ్మాస్త్రం తెలుసు, భార్గవాస్త్రం తెలుసు, కాబట్టి కర్ణుణ్ణి నమ్ముకుంటే నన్ను రక్షించి తీరుతాడనుకున్నాడు. కాబట్టి కురుక్షేత్ర సంగ్రామం జరిగి అధర్మాత్ములు మడిసిపోవడానికి కారణం పరశురాముడు కూడా అయ్యాడు. పరశురాముడు కర్ణుడికి ఉపదేశం చేసి ఉండి ఉండకపోతే, దుర్యోధనుడికి ఆ మాట చెప్పకపోతే మహాభారతం ఎటు తిరిగేది అన్న విషయం కొంచెం ఆలోచించవలసినటువంటి విశేషం. దుర్యోధనుడి మూర్ఖత్వం దుర్యోధనుడి మూర్ఖత్వం అనుకోండి, కానీ ఇంత అతిశయం ఉండేదా అంటే చెప్పడం కష్టం. చిత్రం ఏమిటంటే, మహాభారతంలో తన శిష్యుడికి విలువిద్య నేర్పి శిష్యుడి చేతిలో ఓడిపోయిన సత్కారం పొందినటువంటి గొప్పతనం కూడా పరశురాముడిది. ఉమాకాంతాజ కాంతాజ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాజ దేవాజ మదినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.